నిన్న కూడా మీరు చూశారు, నిన్న వెళ్ళారు ఎన్డీఆర్ఎఫ్ గాని ఎస్డీఆర్ఎఫ్ న్యాయ వార్డు రెవెన్యూ వార్డు పోలీసు అందరూ కూడా 24/7 వాళ్ళు కష్టపడుతున్నారు. నిన్న లక్కీగా వీళ్ళ బోటు కూడా యాక్సిడెంట్ అవ్వాల్సి రెస్క్యూ టీం 50 మంది వెళ్తే ఎవరో వెళ్ళారో ఆ బోటు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. లక్కీగా వెళ్ళిన డ్రైవరు చాలా అతని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక గంట సేపు కష్టపడి ఆ బోటుని ఒడ్డు తీసుకొచ్చాడు. లేకపోతే హెవీ రెయిన్ 40-50 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ తోటి ఆ బోట్ కూడా వదిలిపోయింది. మరి లేకపోతే ఇంకో ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు డ్రైవరు చాక చెక్కింగ్ వల్ల వీళ్ళందరూ ప్రాణాలు కాపాడగలిగా. ఆ రెయిన్ అంటే డెప్త్ ఎక్కువ, రెండో వెదర్ సపోర్ట్ చేయట్లేదు, రెండో ఫ్లడ్ తగ్గట్ల, ఈ మూడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తప్పనిసరిగా ప్రభుత్వ యంత్రాంగాలన్నీ అదే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎంత డబ్బు వచ్చినా పర్వాలేదు తీయాలని. తప్పనిసరిగా చాలా మంది తెలియక చెప్తున్నారు చంద్రబాబు గారు 2 గంటలు తీసేస్తాడు. చంద్రబాబు గారు డ్రైవరా లేకపోతే సుమారా లేదా మేము ఉంటే 1 గంట తీసేస్తాం అని. ఇవన్నీ ఏంటంటే మనం ఒడ్డున కూర్చొని చెప్తాను మాటలు చాలా ఈజీగా ఉంటాయి. నా ప్రమాదాలు ఇష్టమో దురదృష్టవశాత్తు అంటే అది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అత్యంత విషాదకర సంఘటన. దాన్ని కూడా చాలా మంది రాజకీయ ప్రయోజనం కోసం వాడాలనుకుంటున్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ప్రభుత్వం చర్చలతో ఉంది. తప్పనిసరిగా వీళ్ళ త్వరలో వెలుగు తీయడం జరుగుతుంది. అదే కదా రాజకీయం అంటే. ఇప్పుడు నేను కనుక చెప్పాను ఏ శిక్షకైనా సిద్ధమని. నేను నాకు బోట్లు లేవు, బోట్లు వ్యాపారాలు లేవు, నేను నాకు స్విమ్మింగ్ కూడా రాదు ఏంటి, నేను వెళ్ళమనే సమస్య లేదు. అసలు అందుకేనంటే ఆ బోర్డు మాత్రం టీడీపీ మద్దతుదారు. ఆ బోర్డుకి పర్మిషన్ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆ బోర్డు నడిచిందంతా కూడా తెలుగుదేశం వారి మద్దతు నడిచింది. ఆ బోర్డు ఓనర్ కూడా తెలియదు నాకు, ఆ ఎస్పీ వాళ్ళు తెలియదు, ఆ బోర్డు యాక్సిడెంట్ అయ్యేవాళ్ళకి. అయిన తర్వాత నేను ఫోన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఒకరి మీద పొరచాల కూడా చదవండి. అందుకనే 5 ఐఏఎస్ ఆఫీసర్లతో కంపెనీ చేశారు. ఆ కంపెనీ జీవో కూడా మీకు పంపిస్తాను. అది గవర్నమెంట్లో సిస్టమ్ రాడుతున్న పట్నాయక్ గారు, మన ఆంధ్రజ్యోతిలో అవతి కాలంలో అనుకో మన స్టోరీ అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం అలా కాదు కదా, వాళ్ళకి మీద ఉంటుంది, సంఘం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు ఒక కంపెనీ వేయాలి, కంపెనీ రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. 5 ఐఏఎస్ ఆఫీసర్లతో కంపెనీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ 3 వీక్స్ టైం ఇచ్చారు సీఎం గారు. రాగానే ఎవరు తప్పు ఉందో వాళ్ళకి తప్పనిసరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎండీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మా నేను ఆ రోజున ఆ అమ్మాయికి మా బోట్లు ఆఫ్ చేస్తామని చెప్తే మా బోట్లు సొంత బోట్లు అనుకున్నారు. మా బోట్లు నా సొంత బోట్లు కాదు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. మా ఎండీ గారు ఇక్కడే ఉన్నారు, టూరిజం కార్పొరేషన్ ఎండీ గారు ప్రవీణ్ గారు. వీళ్ళకి గవర్నమెంట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బోట్స్ ఆఫ్ అని పోలీసు వారు అధికారులు ఇచ్చారని కాబట్టి ఆఫ్ చేశారు. ఏ రోజులు ఆఫ్ చేశారు సార్? ఫ్లడ్ లెవెల్ ఎక్కువ ఉందని ఆఫ్ చేయమని చెప్పారు. మరి అదే వాళ్ళకు కూడా ఇచ్చుంటారు, వాళ్ళు ఖాతా చేయకుండా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 1వ తేదీ ఆగస్ట్ నుంచి మనం ఆఫ్ చేసేసాం. లేదు మా కంట్రోల్ లేదు. అదే ఇప్పుడు అదిగా అదే మీరు చాలా మంది అనుకుంటారంటే టూరిజం అంటే మేము ఏదో కంట్రోల్ చేస్తాం అనుకుంటారు. ఆ కంట్రోలింగ్ అథారిటీ అంతా ఎరిగే రోడ్స్ పర్మిషన్ ఇచ్చే అధికారం కాకినాడ 4th వరకు ఇచ్చారు. 2018లో జీవో ఇచ్చి ఆ బోట్ ఫిట్నెస్ బోట్లు ఎంతమంది ఎక్కించుకోవాలి, 68 మంది పాసింజర్లు, 8 మందిని క్రూ తోటి కాకినాడ 4th వరకు పర్మిషన్ ఇచ్చారు. నవంబర్ 2011 పర్మిషన్. రెండోది ఆ రివర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ రివర్ కన్సర్వేటివ్ అథారిటీ ఉంటాడు, దానికి ఇరిగేషన్ ఈ అథారిటీగా ఉంటాడు. ఆ ఫ్లడ్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చూసి ఆ ఫ్లడ్ లో రివర్ లో ఏది ఇంట్రెస్ట్ తిరగాలి అనేది 2011 వరకు ఉంది. పర్మిషన్ ఉంది నవంబర్ వరకు పర్మిషన్ ఇచ్చింది. 2010లో ఇచ్చారు. 1 ఇయర్ గెలి 1 ఇయర్ కనిపించారు. తర్వాత రెన్యువల్ చేస్తారు. సో పర్మిషన్ వాళ్ళు ఇస్తారు. ఈ నదిలో బోట్లు ఎప్పుడు తిరగవచ్చు ఎప్పుడు తిరగకూడదని చెప్పేది ఇరిగేషన్
పోలీసులు చెప్తారు.